నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక పక్క ఏమో మీటింగ్ అంటాడు, మరో పక్క ఏమో చీకటిలో మంతనాలు జరుపుతాడు. మూల విరాట్ మోడీ గారి కాళ్ళు దొరకలేదు ఈ మధ్యకాలంలో. కాబట్టి మన ఉత్సవ విగ్రహం ఉన్నాడు కదా మన గవర్నర్ గారు, ఆయన కాళ్ళు ఈ మధ్యకాలంలో గట్టిగా పట్టుకుంటా ఉన్నాడు. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారి దగ్గరికి సుజనా చౌదరి గారిని పంపించారు. నేను అడుగుతా ఉన్నా, గవర్నర్ గారిని సుజనా చౌదరిని కలిస్తే అది ఎల్లో మీడియా గోప్యంగా ఎందుకు దాచింది అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. నేను విజయవాడలో ఐబీ చీఫ్, విజయవాడలో ఐబీ చీఫ్, ఐబీ చీఫ్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారు. కలిస్తే నేను అడుగుతా ఉన్నా, ఆ వార్తను చంద్రబాబు నాయుడు గారి ఆఫీసు, సీఎం ఆఫీసు, ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు గారి మీడియా ఎందుకు గోప్యంగా పెట్టింది అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. నేను విజయవాడలో గవర్నర్ గారు వచ్చారని, గవర్నర్ గారు వస్తే గంట 40 నిమిషాల సేపు వీరిద్దరూ కలిసి మాట్లాడారని, మాట్లాడిన తర్వాత గవర్నర్ గారు చంద్రబాబు నాయుడు గారితో అన్నాడట, కేంద్రంతో మీరేం పోరాడతారండి అని చెప్పి సంధి చేసుకోండి అని చెప్పి ఆయన అన్నాడట అని వార్తలు ఆ ఎల్లో మీడియాలోనే రాపించుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు గారు వైదొలిగారట, ఈయన గారు కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకోవట్లేదట, మనమంతా ఇదంతా నమ్మాలట. ఈయన గారు 4 రోజుల కిందట ఏం చేశారో తెలుసా? 4 రోజుల కిందట ఈయన చేసింది, మహారాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ ఆర్థిక మంత్రి గారి భార్యను టీటీడీ మెంబర్గా చేస్తాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపున డ్రామాలు, ఒకవైపున డ్రామాలు ఆడతాడు, మరోవైపున మహారాష్ట్రలో మాజీ బీజేపీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ప్రస్తుత ఆర్థిక మంత్రి భార్యను టీటీడీ మెంబర్గా చేస్తాడు ఇదే పెద్ద మనిషి. 4 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి ఆడుతూ ఉన్న డ్రామాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి ఒకవైపునేమో పోరాడుతూ ఉన్నాడు అని చెప్పి పోతులిస్తాడు, మరోవైపున ఇటువంటి డ్రామాలు చేస్తాడు. ఎందుకయ్యా బీజేపీ అధ్యక్షునికి, మాజీ బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ ఆర్థిక మంత్రి భార్యకు టీటీడీ బోర్డు మెంబర్ ఎందుకు ఇచ్చావయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడిగితే పొంతలేని సమాధానం చెప్తాడు. ప్రజలందరూ పిచ్చోళ్ళు, చెవుల్లో పువ్వు పెట్టుకున్నాడు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక పువ్వు నేను కోసేసి చెవులు ప్రజల చెవుల్లో నేను పెట్టేస్తే వాళ్ళంతా కూడా పెట్టించుకుంటారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉన్నారు. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆయన గారికి సంబంధించిన ఎల్లో పత్రికలు, ఎల్లో టీవీ ఛానళ్ళు విపరీతంగా చూపిస్తూ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయాడు, చంద్రన్న ఢిల్లీకి వచ్చేసినాడు, ఇక చక్రం తిప్పేస్తూ ఉన్నాడబ్బా అని చెప్పి చూపిస్తా. నిజంగా ఆయన గారు చక్రం ఎంత గొప్పగా తిప్పాడో తెలుసా? ఏపీ భవన్లో అర్ధరాత్రి పూట అమర్ సింగ్ను కలుస్తాడు ఎస్ఎల్ గ్రూప్ వాళ్ళను. కలిసేది ఏమిటో తెలుసా? ఆగ్రి గోల్డ్ ఆస్తులను బ్రోకరిజం చేసేదానికోసం అర్ధరాత్రి పూట కలుస్తాడు. కలిసి ఆ వార్తలు ఏది కూడా పేపర్లలో రావు, ఎల్లో మీడియాలో రావు, ఎల్లో టీవీలలో రావు, ఎల్లో టీవీలలో చూపించరు, గోప్యంగా దాచేస్తారు. ఎందుకంటే చేసింది వాళ్ళ మనిషే కదా. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.